Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ బంధము తెగిపోయింది. మోడీ ఇప్పుడు ఒంటరి సన్యాసి. తల్లి అంత్యక్రియలు ముగిసిన వెంటనే ప్రధాని తన అధికార విధుల్లోకి మళ్లీ మునిగిపోయాడు అనే వార్త మరీ పెద్దగా కనెక్ట్ కాలేదు. ఆయన ఎప్పుడో వదిలేసిన భార్య జశోదాబేన్ తన అత్తగారి అంత్యక్రియల సందర్భంగా కనిపించిందా లేదా అనే అంశము పెద్దగా ఆసక్తిని కలిగించలేదు. కానీ ఆమె మరణించిన వెంటనే ప్రధాని మోడీ గుజరాత్ వెళ్లిపోవడం అత్యంత నిరాడంబరంగా నిశ్చల స్థితితో నిజంగా ఓ సన్యాసి తరహాలోనే నిర్వేదంగానే ఆమె అంత్యక్రియని జరిపించిన తీరు కనెక్ట్ అయింది. ఆమె మృతదేహాన్ని అలాగే ఉంచితే ఇక బీజేపీ శ్రేణులు నాయకులు గుజరాత్కు పయనమవుతారు. సందడి, అవసరమా, కోలాహలం, ప్లాస్టిక్ పరామర్శలు ఎందుకని, ఎవరు గుజరాత్ రావద్దని, రాకపోవడమే ఆమెకు నిజమైన నివాళి అని ప్రకటించింది ఆ కుటుంబం. నిజంగా ఓ మధ్యతరగతి కుటుంబికురాలు మరణిస్తే ఎలా అంత్యక్రియలు జరుగుతాయో అలాగే జస్ట్ ఓ సామాన్యురాలిగానే నిష్క్రమించింది ఆమె. ప్రధాని తన తల్లి మరణ సమాచారాన్ని కూడా భిన్నంగా దేశ ప్రజలతో షేర్ చేసుకున్నారు. వందేళ్ల అమ్మ జీవితం ఇక దేవుడి పాదాల దగ్గర విశ్రాంతి తీసుకుంటుంది. నిస్వార్థం, విలువలు, కర్మయోగి అనే త్రిమూర్తులను చూసేవాడినని అమ్మలో అన్నట్లుగా అందులో నివాళి అర్పించాడు. ఇక్కడ గమనించాల్సింది మోడీలోని ఓ విశిష్ట గుణాన్ని. మాజీ ప్రధాని వాజ్పేయి మరణించినప్పుడు ఆ భౌతిక దేహం వెంట వీధుల్లో కిలోమీటర్ల కొద్దీ మౌనంగా నడుచుకుంటూ అంత్యక్రియల స్థలం దాకా వెళ్లాడు మోడీ. ఇప్పుడు అమ్మ మరణం మొహంలో అదే నిర్వేదం. నిజానికి ఈ లోకంలో తనకు ఇప్పటిదాకా మిగిలి ఉన్న బంధం అమ్మ మాత్రమే. ఇప్పుడు ఆమె కూడా వెళ్ళిపోయింది. అక్షరాల ప్రధాని మోడీ ఇప్పుడు వ్యక్తిగా ఒంటరి. చిన్నతనంలోనే సన్యాసిని అని ప్రకటించుకొని వైవాహిక బంధాలకి స్వస్తి పలికాడు. సమాజ సేవే తప్ప తనకు ఇతరత్రా బంధాలు ఏమీ లేవని నిష్కర్షగా చెప్పడమే కాదు, తాను ఏ హోదాలో ఉన్నా సరే తన కుటుంబాన్ని తన అధికారానికి తనకు దూరంగా ఉంచాడు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఎప్పుడూ ఆ కుటుంబ సభ్యుల మొహాలు కనిపించలేదు. వాళ్ల నుంచి చిన్న పైరవి కూడా ఉండేవి కాదు. ఎవరి బతుకు వాళ్లది? ఒక్కసారి మాత్రం ప్రధాని నివాసంలోకి అమ్మ వచ్చి కొన్నాళ్లు గడిపినట్లుంది అంతే. మోడీ తమ్ముడు పంకజ్ మోడీ గాంధీనగర్ దగ్గర రాయసన్లో ఉండేవాడు. మోడీ తల్లి కూడా తనతోనే ఉండేది. ఎప్పుడైనా మోడీ వెళ్ళి అక్కడే ఆమెతో గడిపేవాడు. ఎన్ని రకాల బంధాల్ని తెంచుకున్నా సరే అమ్మ అనే పేగుబంధాన్ని ఎంతటి యోగి అయినా తెంచుకోవడం కష్టం. అమ్మ తర్వాతే అన్నీ. అదొక్కటే మోడీకి ఇన్నాళ్ళు తన కుటుంబంతో ఉన్న లింక్. ఇప్పుడు అది తెగిపోయింది. అందుకే మోడీ ఇప్పుడు నిజమైన ఒంటరి సన్యాసి. తన రాజకీయ కార్యాచరణతో చాలామందికి చాలా విభేదాలు ఉండవచ్చుగాక, వ్యక్తిగా తనను వంకపెట్టేది ఏమీ ఉండదు. ఏవో తన డ్రెస్సులు, ఫోటోలపై వెటకారాలు తప్ప అవినీతి లేదు. ఆస్తుల కక్కుర్తి లేదు. ఏ దేశం వెళ్ళినా సాత్విక ఆహారమే. కొన్నిసార్లు ఉపవాసం, క్రమం తప్పని యోగాభ్యాసం. మెచ్చుకునే చోట నిజంగానే మెచ్చుకోవాలి. ఈ రోజుల్లో రాజకీయ నాయకులు సమాజానికి ఎంతటి శాపమో చూస్తున్నాం. పూర్తి కాంట్రాస్టుగా బ్రతికే మోడీని ఈ కోణంలో మెచ్చుకోవాలి. సన్యాసిగా మారిన స్వయం సేవకుడు.